హాయ్ హలో అండి, ఈరోజు సండే స్పెషలు సేమ్ ఉప్మా. మా అమ్మాయి అయితే ఇడ్లీ చేస్తారంటే వద్దమ్మో, నీ ఇడ్లీకి వద్దండమో, నాకు సేమ్య ఉప్మా కావాలంది. కాదే, సేమియా ప్యాకెట్ పాయసం చేద్దామని ఉన్నానంటే నువ్వు పాయసమే చేసుకుంటావు, ఇంకేదన్నా చేసుకో, నాకు మాత్రం సేమ్ ఉప్మా చేయమంది. చూశారు కదండి, స్టవ్ మీద కళాయి పెట్టి పచ్చెనపప్పు, వేరుశనగొళ్ళు, ఆవాలు, సాయి మినపప్పు, ఎండు కరేపాకు వేసి తాలింపులు వేసి అవి వేగిన తర్వాత ఒక లోటాన్ని నీళ్ళు పోసుకొని కొంచెం ఉప్పు వేసేయండి. ఎందుకంటే సేమి ఉప్పు అందరికీ తెలిసిందే కదా. నేనైతే బ్యామీనో వెర్మిసలి తీసుకున్నానండి. ఇది మనకి ఉప్మా అతుక్కోదు, ఇది కనుక మనం ఎలా చేసినా కూడా కొంచెం పొడి పొడిగా ఉంటుంది. చేసేసిన తర్వాత ఫైనల్ తర్వాత ఉప్మా రెడీ అయిపోయిందండి. ఈ లోపల మా అమ్మాయి బ్రష్ చేస్తుంది, రెడీగా చూస్తుంది ఎప్పుడయ్యిద్ది ఉప్మా అని. నేనన్నా ఎవరైనా అటు ఇడ్లీ అంటే పిచ్చే, నీ ఈ సేమి ఉప్మా అంటే పిచ్చే అంటే నాకు అర్థం కావట్లేదు. అంటే నాకు సేమి ఉప్మా చేసి పెడతావో చేసి పెట్టవు అని మాట్లాడింది. అమ్మో, నీ గోళకు తట్టుకోలేను. అసలే స్కూల్కి ఎండలు బాగున్నాయని పంపించట్లేదు, దీంతో మాట్లాడటం కన్నా ఎందుకని చెప్పి కామ్గా ఉప్మా చేసి అమ్మ రెడీ అయిపోయిందంటే ఉండు వస్తున్నా ప్లేట్ తీసుకొని అంది. ఫైనల్గా అయితే నేను ఉప్మా చేసానండి. సండే స్పెషల్ సేమియా కాదులేండి, కొంతసేపు అయితే చికెన్ కర్రీ కూడా చేస్తాను నేను. మా పాప గొడవ పెట్టిందని చెప్పేసి సేమ్ ఉప్మా చేశాను. అది ఒక ప్లేట్ తీసుకొని రెడీగా కూర్చుంది నల్లగారం పట్టుకొని తిందామని. నేనైతే మా అమ్మాయి పూరు తట్టుకోలేక సేమ్ ఉప్మా చేశాను. ప్రతి పిల్లలు ఉన్న ఇళ్ళు అయితే ఏదో ఒక వంగ పెడతా ఉంటారు. నాకు మా ఒక్క పాపే కాబట్టి అమ్మాయి కోసం ఏదైనా చేయాల్సింది తప్పదు తల్లులు అన్న తర్వాత నేనైతే ఫైనల్గా సేమ్ ఉప్మా చేశానండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.